పేదింటి వాడు మెచ్చింది, గొప్పింటి వాడు నచ్చింది, తెల్ల సంకెళ్ళను తెంచింది, స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది, రాజీవ్ శ్వాస విడిచింది, సర్వ త్యాగములకు మారు పేరు. మనకు మహామహులనిచ్చింది, మన దేశమంత మెచ్చింది, ప్రాజెక్టులన్నీ కట్టింది, పల్లె రూపురేఖ మార్చింది. రాజురై తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది, పావలాకు రుణమిచ్చెను, ప్రతి మహిళ గుండెలో నిలిచెను. పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వై వెలిగింది, ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది. జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను, పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది. ఇంగ్లీషు బడులు తెరిచింది, ఉచితంగా పెద్ద చదువులిచ్చే యువతరాన్ని మేలు కొల్పింది, ఉద్యోగ శ్రేణి చాటింది, ముసలమ్మ కలలు పండించి కొడుకై పెన్షను ఇచ్చింది, రేషన్ షాపులు తెరిచింది, 2 రూపాయలకే బియ్యం. ప్రజలందరి మనసులోన అడుగు వర్గాల తేజస్సుగా, జనులందరిలో నిండగా, బతుకంత ఇంక పండగ. దేశానికి అండరా, నీతి న్యాయానికి జెండరా, నువ్వు స్వరమిత్తి పాడరా, శాంతి బాటలు సాగరా. పేదింటి వాడు మెచ్చింది, గొప్పింటి వాడు నచ్చింది, తెల్ల సంకెళ్ళను తెంచింది, స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన గాంధీ నెహ్రూల
మన ఇందిరమ్మ నడిచింది మన కాంగ్రెస్ రాజీవు శ్వాస విడిచింది జై కాంగ్రెస్ సర్వ త్యాగములకు మారు పేరు మన కాంగ్రెస్ మనకు మహామహులనిచ్చింది జై కాంగ్రెస్ మన దేశమంత మెచ్చింది మన కాంగ్రెస్ ప్రాజెక్టులన్ని కట్టింది జై కాంగ్రెస్ పల్లె రూపురేఖ మార్చింది మన కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రారాజురై తన్నలకు జై ఉచిత విద్యుత్తును ఇచ్చింది మన కాంగ్రెస్ పావలాకు రుణమిచ్చెను జై కాంగ్రెస్ ప్రతి మహిళ గుండెలో నిలిచెను మన కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి జై కాంగ్రెస్ వాళ్ళ చిరునవ్వై వెలిగింది ప్రమాదంలో రక్షించి జై కాంగ్రెస్ ఆరోగ్యశ్రీని ఇచ్చింది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ దీన జనులందరి శ్రేయస్సుకు జై కాంగ్రెస్ అభయ హస్తాన్ని అందించెను మన కాంగ్రెస్ పల్లె పల్లెలోన వెలుగు నింపి జై కాంగ్రెస్ ప్రగతి పథంలోకి నడిపింది మన కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఇంగ్లీషు బడులు తెరిచింది జై కాంగ్రెస్ ఉచితంగా పెద్ద చదువులిచ్చే మన కాంగ్రెస్ యువతరాన్ని మేలు కొల్పింది జై కాంగ్రెస్ ఉద్యోగ శ్రేణి చాటింది ముసలమ్మ కలలు పండించి కొడుకై పెన్షన్ ఇచ్చింది మన కాంగ్రెస్ రేషన్ షాపులు తెరిచింది జై కాంగ్రెస్ 2 రూపాయలకే బియ్యం ప్రజలందరి మనసులోన జై కాంగ్రెస్ బడుగు వర్గాల తేజస్సుగా మన కాంగ్రెస్ జనులందరిలో నిండగా జై కాంగ్రెస్ బతుకంత ఇంక పండగ మన కాంగ్రెస్ దేశానికి అండరా న్యాయానికి జండరా మన కాంగ్రెస్ నువ్వు స్వరమిత్తి పాడరా జై కాంగ్రెస్ శాంతి పాటలు సాగరా జై కాంగ్రెస్ పేదింటి వాడు మెచ్చింది జై కాంగ్రెస్ గొప్పింటి వాడు నచ్చింది మన కాంగ్రెస్ తెల్ల సంకెళ్ళను తెంచింది జై కాంగ్రెస్ స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది మన కాంగ్రెస్ రాజీవు శ్వాస విడిచింది జై కాంగ్రెస్ సర్వ త్యాగములకు మారు పేరు మన కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మనకు మహామహులనిచ్చింది జై కాంగ్రెస్ మన దేశమంత మెచ్చింది మన కాంగ్రెస్ ప్రాజెక్టులన్నీ కట్టింది జై కాంగ్రెస్
బల్లె రూపురేఖ మార్చింది రాజురై తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణమిచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వై వెలిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది ఇంగ్లీషు బడులు తెరిచింది ఉచితంగా పెద్ద చదువులిచ్చే యువతరాన్ని మేలు కొల్పింది ఉద్యోగ శ్రేణి చాటింది ముసలమ్మ కలలు పండించి కొడుకై పెన్షన్ ఇచ్చింది రేషన్ షాపులు తెరిచింది 2 రూపాయలకే బియ్యం ప్రజలందరి మనసులోన అడుగు వర్గాల తేజస్సుగా జనులందరిలో నిండగా బతుకంత ఇంక పండగ దేశానికి అండరా నీతి న్యాయానికి జెండరా నువ్వు స్వరమిత్తి పాడరా శాంతి బాటలు సాగరా పేదింటి వాడు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంకెళ్ళను తెంచింది స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రజా జీవితంలో 1981లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ప్రజా జీవితాన్ని ఆరంభింపజేసి అప్పటి నుండి సరే ఎన్నికల్లో గెలవడము ఆశించిన ఫలితాన్ని పొందలేకపోవటము సహజమైనప్పటికీ 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎంపికయ్యేటువంటి అవకాశం
జగిత్యాల నియోజకవర్గ ప్రజానీకం నాకు కల్పించడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను। నా జీవిత కాలం ఈ ప్రాంతానికి నేను ఎంత సేవ చేసినా తక్కువగానే భావిస్తున్నాను। ఈ స్థాయిలో నేను ప్రజా జీవితంలో నిలుచుకోవడం జరిగిందంటే అది నాకు జగిత్యాల నియోజకవర్గ ప్రజానీకం కల్పించినటువంటి ఒక దీక్ష అవకాశం అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను। అటు శాస్త్ర సభ్యుడిగానే కానివ్వండి, రెండు పర్యాయాలు మనటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా బాధ్యత నిర్వర్తించేటువంటి ఒక అవకాశం నాకు కలగటము, ముఖ్యంగా రెండో పర్యాయం 2006-09 మధ్యకాలం ఏదైతుందో వైఎస్ రాజశేఖర్ గారి మంత్రివర్గంలో ఆర్ఎండ్బి మినిస్టర్గా సేవ చేసేటటువంటి అవకాశం లభించడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కమ్యూనికేషన్ వ్యవస్థ, రోడ్డు నిర్మాణాలు ఏర్పాటు చేయటంలో మరి నాకు అవకాశం లభించడంతోనే ఈ నియోజకవర్గానికి ఇంత తృప్తికరంగా సేవ చేశాననేటువంటి ఒక మరి భావన ఉందని చెప్పి చెప్పక తప్పదు। శాఖ పరంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో పాటుగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యాపరంగా ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మన పెద్ద లక్ష్మణగౌరవ గారు కూడా మరి బుగ్గారం శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వారు కూడా అలా మంత్రివర్గంలో ఉండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జేఎన్టీయు సాంకేతిక కళాశాల కానివ్వండి, వ్యవసాయ కళాశాల కానివ్వండి, అట్లాగే వెటర్నరీ కళాశాల కానివ్వండి, నిరుద్యోగ యువతకు ఏదైతున్నదో ఉపాధి శిక్షణ కల్పించడానికి రాష్ట్ర స్థాయిలోని న్యాక్ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయడంతో పాటుగా ఉన్నత విద్యకు ప్రోత్సాహం కల్పించడానికి శాతవాహన యూనివర్సిటీని కూడా మరి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఇదైనా ప్రజా జీవితంలో మరి ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజం। 2018 శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేకున్నప్పటికీ నాకు మళ్ళీ అతి సమీపంలో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి అవకాశం లభించటం, ఉమ్మడి 4 జిల్లాలకు చెందినటువంటి కరీంనగర్ కానీ నిజామాబాద్ కానివ్వండి, ఆదిలాబాద్, మెదక్, ఉమ్మడి 4 జిల్లాలకు చెందినటువంటి ఒక పట్టభద్రులు మరి వారు మాపై ఒక గురుతర బాధ్యత ఇచ్చే విధంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగ ఉపాధ్యాయుల ఉద్యమ ఫలితంగా మనందరం భావిస్తూ చెప్పండి। మరి అటువంటి ఒక ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడే విధంగా ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్నటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి తెలియజేసే విధంగా ఉద్యోగ కల్పనకు ఏదైతుందో ప్రాధాన్యత కల్పించడంతో పాటుగా ఇవాళ నిరుపేద వర్గాలకు విద్యా అవకాశాలు పెంపొందించడం, ప్రభుత్వ విద్యాలయాలు పాఠశాల విద్య నుండి ఆరంభించబడి ఉన్నత విద్యా ఇవాళ విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఎదుగుతుందో విద్యకు ప్రోత్సాహం కల్పించబడే విధంగా మరి చర్యలు చేపట్టడంతో పాటుగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క హక్కుల సాధన కొరకు ఎదుగుతుందో మండగా నిలబడే విధంగా నాకు పట్టభద్రుల నియోజకవర్గం శాస్త్ర మండలి సభ్యులు ఎన్నికైనటువంటి అవకాశం ఇచ్చింది। దానికి అనుగుణంగానే గత 2 సంవత్సరాల నుండి నా బాధ్యత నిర్వర్తించడం జరుగుతుంది। మరి ఈరోజు 5th January 1951 అంటే అధికారికంగా బర్త్డే జన్మదినం, దాన్ని దృష్టి ఉంచుకొని ఈరోజు ఇక్కడ అభిమానులు, మిత్రులు, సహచరులు, కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అందరూ కూడా ఏదైతుందో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత సమిష్టిగా కృషి చేయడానికి వారందరి యొక్క అభిమానంతో ముందు పడుతున్నాను చెప్పని నేను సవినయంగా మనం చేస్తున్నాను।